हाय हेलो अंडी कदमी कोई प्लेस चूपा अंदमान गुरी इधन फस्ट प्लेस अंडी इधन फस्ट वीडियो तीसम चूँ स्टार्ट ओके वेटी का सब मैं चूपा इकड़ा उंटो दीन पेर वी मेरीना पार्क अंडी चिंल आड़कोवा आड़को चला बहुत चूँ मैं वीडियो तीस चूपा इदी स्टार्टिंग बीच अंडी मत्तम बीच उ पदी इकडी स्टार्ट मत्तम चूपा इकडी स्टार्ट इवन्नी वच्ची दुकानलंडी एवैना मनं तिनडानिकि कावाल्सि वस्ते तीसुकोवच्चु ऐस् क्रीम्स इंका जाल्मुरी इवन्नी उंटायि इकडी लोपलकि वेल्लोच्चु मनमु इला वेल्तू वेल्तू उंटे दीनि लोपलकि वेल्ते अलागा चाला चूडडानिकि चाला बागुंटुंदि इदंता చూడండి డస్ట్బిన్ ఇది ఇది రస్తా అండి వెళ్ళడానికి లోపలికి మనం ఇలా కాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి అలా కాస్త ముందుకు వెళ్తే అది రోడ్ కనిపిస్తుంది కదండి అదంతా బ్లాక్ చేసి పెట్టేసి ఉంటారు చిన్న పిల్లలు స్క్రేడింగ్ ఇవన్నీ చేస్తారు కదండి అవన్నీ అక్కడ అవుతూ ఉంటాయి అది చూసారండి అది స్టాచ్యూ అండి అది సుభాష్ చంద్రబోస్ గారిది అది వేలు చూపించే సైడ్ వచ్చి స్టేడియం ఉంటుందండి స్టేడియం దక్కు వేలు చూపిస్తూ ఉంటుంది అది సింబాలిక్ చూడండి పాపని చూడండి పరిగెడుతూ ఉంది దానికి చాలా సరదాగా ఉంది చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాం కదండి అన్నీ చూసాక దానికి చాలా సరదాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్నలాగా తయారు చేసి పెట్టున్నారండి ఇక్కడ ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేసుకోవచ్చు కూర్చొని పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు కొందరు ఏమంటే మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తూ వస్తుంటారు కదండి ఇక్కడ కాస్త ఎక్సర్సైజ్ లాంటివి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు ఈ టైంలో వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి మార్నింగ్ టైంలో అయితే ఎవరైనా వచ్చి ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చి మనం దీన్ని ఏమంటారంటే ఇవన్నీ చూడండి ఇవన్నీ వచ్చి పూలన్నీ ఇవన్నీ మొత్తం గార్డెనింగ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది చూడడానికి మాత్రము గ్రీన్ గ్రీన్గా ఉంటుంది మొత్తం చెట్లేనండి మంచి గాలి కొడుతూ ఉంటుంది చాలా మంచి గాలి వస్తుందండి చూడడానికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళామనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీన్ని చూసారు కదండి ఇది వచ్చి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి గుర్తుగా మనం కట్టిస్తూ ఉంటాం కదండి ఇది మన ఇండియన్స్ తరపున చనిపోయిన వాళ్ళ కోసం అది కట్టించారండి దాని చుట్టూ పూల మొక్కలే పాతేశారండి అది కనిపిస్తుంది కదండి అది వచ్చి మొత్తం రోడ్ అండి ఆ పక్క వచ్చి స్టేడియం అండి దాని గురించి కూడా నేను ఎప్పుడైనా మీకు ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తానండి స్టేడియం ఎలాగుంటుంది ఏంటి ఇక్కడ స్పోర్ట్స్ అన్నీ అవుతూ ఉంటాయి అక్కడ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే టైం వీలు ఉంటే అది కూడా వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు నేను చూపించబోయేది ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికంటే ఇది వచ్చి మన ఇండియాలో మా అండమాన్ కదా అండమాన్ ఉంది కదండి మా అండమాన్ యొక్క మ్యాప్ అండి ఇది అండమాన్ ఇలాగే చిన్నది మాది చాలా చిన్నది ఇది మొత్తం చిన్న చిన్న ఐలాండ్స్ ఇలాగ కట్టి చూపించున్నారు చిన్న చిన్న ఐలాండ్స్ ఇవన్నీ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చూడండి ఈ ఫస్ట్ నుండి వచ్చి ఆ చివరి వరకు ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ అండి ఇంకా దీనిలో యాడ్ చేయకపోయినవి చాలా ఉన్నాయి ఇందులో మనుషులు ఎన్ని ఐలాండ్స్లో మనుషులు ఉన్నారు అన్ని ఐలాండ్స్ చూపిస్తున్నారు ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ మేము ఉండేవి పోర్ట్బ్లర్ అవ్వచ్చు డిగ్లీపూర్ మాయాబందర్ చాలా ఉంటాయి కదండి దీని గురించి కూడా మీకు ఎప్పుడైనా నాకు వీలుంటే కనుక ఎప్పుడైనా కనుక వీలుంటే కనుక చాలా దూరంగా ఉంటాయండి వెళ్ళడానికి కూడా చాలా కొద్ది కష్టంగా ఉంటుంది ఒక్కరు వెళ్ళడానికి అవ్వదండి ఒక రోజు జర్నీలా ఉంటుంది బోట్ పైన నీటిలో వెళ్ళాలండి తప్పకుండా ఎప్పుడైనా వెళ్తే కనుక మీకోసం తప్పకుండా వీడియో చేస్తానండి అండ్ ఇక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళామనుకోండి ఇక్కడి నుండి కాస్త దూరం వెళ్తే ఇవన్నీ చూడండి పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఇవాళ ఆదివారం కదండి చాలామంది పిల్లలు వచ్చేసారండి ఆదివారం అయితే చాలు మొత్తం అమ్మ నాన్న కలిసి పిల్లలకి పట్టుకొని వచ్చేస్తారండి ఇవన్నీ ఆడిపించడానికి ఇక్కడ ఆదివారం అయితే చాలా అస్సలు ఖాళీగా ఉండదండి ఇంకా బాకీ రోజుల్లో ఏదైనా వస్తే కొద్దిగా ఖాళీగా అనిపిస్తుంది కానీ ఆదివారం కాబట్టి చాలా ఇవాళ చాలా భీడే అని చూడండి
ఇవన్నీ ఉయ్యాలు పిల్లలు చిన్నపిల్లలు ఊగడానికి ఇవన్నీ ఉయ్యాలండి. కింద ఇసుక లాంటిది వేస్తుంటారు, ఒకవేళ పడినా సరే పిల్లలకి కొద్దిగా దెబ్బ తగలకుండా ఉంటుంది కదండి, దాని గురించి అని కింద ఇసుక లాంటిది వేస్తుంటారు. చూడండి పిల్లలు ఎలా ఊగుతున్నారు చూడండి. పక్కన వాళ్ళ అమ్మాలు కూడా నిలిచే అన్నారు ఎక్కడ పడిపోతారు అని జాగ్రత్తగా. అక్కడ చూడండి ఆ పక్కంతా చైర్లు వేస్తున్నారండి, మొత్తం చైర్సేనండి కూర్చోడానికి, ఎవరు నిల్చోవాల్సి వస్తుంది కదండి. దాని గురించి ఏమంటే ఇదంతా ఇప్పుడు మోడిఫై చేశారండి, ఫస్ట్ ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఇదంతా మోడిఫై చేస్తారు. దీన్ని చూసారా చాలా బాగుంది కదండి. ఇది వచ్చి ఈ పార్క్లో వచ్చి ఇది ఒక హోటల్ అండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయండి తినడానికి, ఏమైనా సరే డ్రింక్స్ కానీ ఏమైనా దొరుకుతాయి, కాకపోతే కాస్త రేటు ఉంటాయి. ఇది దీనిపైకి పదండి, ఇది వచ్చి బ్రిడ్జ్ అండి, నీరు పైన కట్టారండి ఇది బ్రిడ్జ్. ఇది ఇంకా చాలా దూరం ఉంది, ఇది నీటిలో చూడండి ఇవన్నీ వేస్తున్నారండి. ఇక్కడికి మేము వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఈ పైకి చూడండి, ఇది బీచే కానీ ఎక్కువ ఎవరు దీంట్లోకి వెళ్ళరండి, ఖాళీ ఇక్కడ ఆడుకోవడానికి మాత్రమే పిల్లలు వస్తారు, కాకపోతే నీటిలో ఒక్కొక్కసారి ఆడుకుంటూ ఉంటారు, కానీ అంతగా ఎవరు నీటిలోకి వెళ్ళి మునిగి రారండి, అలాగా కోపం అవుతారు కూడా. అన్ని టైంలో ఇక్కడ వెళ్ళడానికి ఎవరు, పూజా టైంలో మనం దీపాలు ఇవన్నీ వదలడానికి వెళ్తాం కదండి, ఆ టైంలో అయితే మేము ఇక్కడికే వెళ్తామండి. అవి చూసారండి బోట్స్ అండి, అవి మనం రైడ్ చేసుకోవచ్చు ఆ బోట్స్లో, కానీ దానికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి, చాలా ఉంటాయండి. బయట నుండి చాలామంది వస్తుంటారు కదండి, ఫారినర్స్ కానీ ఇంకా మన ఆంధ్ర నుండి కూడా చాలా చాలా మంది వస్తుంటారండి టూరిస్టులు, ఆ బోట్స్ రైడ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బీచ్లో చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా బాగుంటుందండి. పిల్లలు అలా చూసామనుకో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలన్నీ ఊపుకోవచ్చు, పెద్దవాళ్ళ కోసం కూడా రెండు మూడు ఉంటాయండి, మిగతావన్నీ చిన్నపిల్లల కోసమే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పక్కన కూర్చోడానికి పెద్దవాళ్ళు కూడా పక్కన కూర్చోవచ్చండి, చైర్ లాంటివి వేస్తుంటారు. చూసారు కదండి ఆ పక్క కూడా ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తుంటారు చాలా మనుషులు చూడడానికి ఏంటి అని. చూడండి పిల్లలు, మా పాప చూడండి ఉయ్యాలు దొరక్క ఎలా చూస్తుందో పాపం, దాన్ని ఒక్కటి కూడా ఖాళీగా లేదండి. వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని చూస్తున్నాడు, ఎవరైతే ఖాళీగా అవుతే మా పాపని ఎక్కిస్తామని. కానీ చివరికి ఒకళ్ళని అడిగామండి, అడిగి మా పాప కాసేపు ఊగి వచ్చేసిందండి, ఎక్కువసేపు కూడా ఊగలేదు, దానికి భయము చిన్న పాప కదండి, అలా వదలలేము కూడా దాన్ని. అండ్ ఇది చూస్తే చూసారా ఎలా ఆడుతున్నారు. ఇక్కడ నుండి మనం వాక్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి మొత్తం చెట్లేనండి, రోడ్డు పక్క నుంచి మొత్తం చెట్లే ఉంటాయి. ఇక్కడ ఈ పక్కన వచ్చి కూర్చోడానికి చైర్స్ లాగా వేస్తుంటారు, అక్కడ కూర్చోవచ్చు మనము. దాని వెనక వచ్చి సముద్రం అండి, జాగ్రత్తగా కూర్చోవాలి, మనం పడిపోతే చాలు నీటిలోకి వెళ్ళిపడతాము, అలా ఉంటుంది, బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే అండమాన్ వస్తే కనుక ఈ ప్లేస్ని తప్పకుండా చూడండి అండి, బాగుంటుంది చూడడానికి, ప్రశాంతంగా మీకు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.